అందరికీ వందనాలు. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. వేకోజాం ప్రార్థన. రండి ఒక పద్యాన్ని పాడుకుందాం. నేను రచించిన యేసునాథుని మధుర ధార అనే పద్యకావ్యంలో నుంచి ఒక పద్యాన్ని ఆలపిస్తున్నాను. ఆకాశ పక్షుల నటజూడ ఎప్పుడు కోయవు విత్తవు కూర్చుకొనవు, అయినను పరలోక అధిపతి వాటిని పోషించుచుండెగా పుడమిలోన పుడమినంత మనకై ప్రియముతో నిచ్చగా సేద్యముగను మార్చి సేవ చేయ చింతలేల మనకు శ్రీయేసుడుండగా సాగిపోవుడిలను సంఘమందు ఆవగింజయంత అభిమానమేసుపై యున్న చాలు నీకు అన్ని కలుగు, దైవ మాటలన్నీ ధరలోన ఫలించే అది ఏ దైవ క్రమము నది కులారా, అది ఏ దైవ క్రమము నది కులారా. ఈ దిన వాగ్దానపు వాక్యాన్ని చదువుకుందాము. ఎఫ్ఎస్సిలకు రాసిన పత్రిక 5:19. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు. క్రీస్తునందు ప్రియమైన దేవుని ప్రజలారా, అపొస్తలుడైన పౌలు పై వాక్యము ఎఫ్ఎస్సి సంఘానికి వ్రాశాడు. అదే తరహాలో కొంత విస్తృతంగా కొలస్సి సంఘానికి కూడా 3:16 వ్రాశాడు. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు సమస్త విధములైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడని వ్రాస్తూ వచ్చాడు. పై 2 రెఫరెన్సులు ఒకే రకంగా ఉన్నా ఒకే విషయాన్ని శృతిమెత్తగా సున్నితంగా ఆయన సంఘానికి తెలియజేస్తూ వచ్చాడు. ఒకసారి హెచ్చరించమంటాడు, ఒకసారి బోధించమంటాడు, ఒకసారి బుద్ధి చెప్పాలి అంటాడు, మరొకసారి ఇవన్నీ కూడా జ్ఞానయుక్తంగా దేవుని వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనీయుడని చెప్తూ వచ్చాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఈ వాక్యం దేవుని వాక్యాన్ని సువార్తగా మనము సర్వలోకానికి తీసుకుని వెళ్ళే క్రమంలో పౌలు గారు కీర్తనలు పాటలు సంగీతం అంటూ చెప్తూ పద్యము అన్నాడు. పద్యాలు అనగానే నాకు కొంత ఆలోచన వచ్చింది. ఇస్రాయేల్ ప్రజలు ఆనాటి నుంచి పాటలు పాడుతూ ఎన్నో రకాల వాయిద్యాలు శ్రావ్యంగా వాయిస్తూ దేవుని స్తుతించారు. కానీ పద్య వరవడి అనేది ఈనాడు మనము క్రైస్తవ సాహిత్యంలో చాలా తక్కువగా చూస్తూ ఉన్నాం. నాకు తెలిసి పురుషోత్తమ చౌదరి గారు అద్భుతమైనటువంటి పద్యరచన కవి అయినా పాటలు సంగీతయుక్తంగా ఆయన వ్రాస్తూ వచ్చాడు. తెలుగు నేల అంతా కూడా పురుషోత్తమ చౌదరి గారి యొక్క పాటలు తెలవని వారు ఎవరు ఉండరు. అదే కోవలో పద్యాల గురించి ఆలోచిస్తే గురం జాషువా గారు క్రీస్తు చరిత్ర పద్య రూపంలో వ్రాశాడు. ఆయనకు చాలా మంచి పేరు వచ్చింది. ఎంతో వేల మంది అన్యులు సైతం ఆ పుస్తకాన్ని చదివారు. ఆయనకు గొప్ప గొప్ప బిరుదులు వచ్చాయి. అలాగే మన తెలంగాణ ప్రాంతంలో గొప్ప కవి అయినటువంటి కేవీ జేకబ్ గారు కూడా నేనెవరు అనేటువంటి పద్యకావ్యాన్ని రాశారు క్రీస్తు గురించి. ఇది కూడా అద్భుతమైనటువంటి బొరబడి పద్యాలతో ఈ కావ్యం కూడా తెలుగు నేల అంతా కూడా ప్రాచుర్యంలోనికి వచ్చింది. అయితే వాటి ద్వారా ప్రజాలి హృదయాల్లోనికి చొచ్చుకొని పోయే రీతిలో వాళ్ళు పద్యాలు రాశారు. కేవీ జేకబ్ గారు రాసిన 1-2 పద్యాలు మీ దృష్టికి తీసుకొని వస్తాను. ఎంత అద్భుతంగా ఉంటాయో, దాంట్లో ఎంత శృతిమెత్తగా దేవుని సువార్త ప్రకటించాడో మనకు అర్థమవుతుంది. సన్నది గడ్డి పోసనట శ్రద్ధగా చూచిన గాలి ఏదిషన్ చిన్నగా వీచు సంగతి తేటగా తెలిపెడు నాదు సత్యమే
తెను నవ్వుగుట నంగను దేవలి భంగి పరాకురంతురా సనుడనయ్య నా శిలువపై స్వాగతమియగ నొల్లరిందుకో. ఇంత చక్కని పద్యంలో నేను రక్షకుడనని ఇంత చక్కగా అన్ని విషయాల్లో తేటతేలమవుతుంటే ఎందుకు నమ్మట్లేరు అనేటువంటి విషయాన్ని ఒక చిన్న పద్యంలో ఆయన తెలియజేస్తూ వచ్చాడు. ఇంకొక పద్యంలో కూడా మనం గమనించినట్లయితే, శిష్యుడైనను యూద శిల్వకు నన్నప్పగించి స్వహత్యగావించుకొనియే గోరికావలియుండి గొప్ప మహిమను జూచి రోమియుల్లంచంబురోజరైరి అప్పుడే ఎందరో నమ్మరైరిగాదే ఇంత జాగు మీకింత సందు నాదు గొర్రెలు వినుగదా నాదు స్వరము మీరు విను స్వరమెవరిదో మేలుకొండు. చూడంత చక్కని పద్యాలతో దేవుని వాక్యాన్ని ప్రచురించగలిగారు కనుక దీంట్లో ఎవరిని పొడిచేది లేదు, ఎవరిని కుచ్చేది లేదు, ఎవరిని హర్ట్ చేసేది లేదు, సంవాదం లేదు, వాదం లేదు. ఈనాడు దేవుని పరిచర్య చేసేటువంటి గొప్ప గొప్ప సేవకులు వారి పరిచర్య విధానంలో లోపాలు ఏమైనా ఉన్నాయని చూస్తూ ఏదైనా దొరికితే దాన్ని జెండాపై కట్టి ఎత్తి ప్రపంచానికి చూపించే ప్రయత్నంలో ఆభాస పాలవుతున్నారు. ఎవరి తప్పు వారిది దేవుడు అడుగుతాడు. విమర్శ చేయడం మన వంతు కాదు, మనల్ని మనం సద్విమర్శ చేసుకోవాలి. నేను రాసిన పద్యాల్లో కూడా నీ కంట్లో దూరం ఉండగా ఎదుటివారి కంట్లో నలుసును ఎత్తుకుతావేమి అని రాశాను. కనుక మనల్ని మనం విమర్శ చేసుకోవాలి, మనల్ని మనం సరి చేసుకోవాలి, కానీ ఎదుటివారిని హర్ట్ చేయకూడదు. తీర్పరి కాదు కానీ దేవుడే తీర్పరి. కనుక ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సేవకులారా, మనం చేపట్టే అన్యజనులలో మన ఘనమైన దేవుని నామము అవమానం పాలవుతుంది. మనం చేసే ఈ వాదాలు విమర్శల ద్వారా దేవునికి ఏమైనా గౌరవం దక్కుతుందా, మహిమ కలుగుతుందా ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, వేకోజామును మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి, హెచ్చరికను బట్టి వందనాలు. మాకు జ్ఞానోదయం కలిగజేసినందుకే స్తోత్రములు ప్రభు. ఏ విషయ చేతనే నిస్వార్థ ప్రకటించాలి, కానీ అది సంవాదం కావద్దు, విమర్శలు కావద్దు. ప్రభు మాకు ఇచ్చిన మీ తలాంతులను బట్టి వందనాలు. ఈ తలాంతుల ద్వారా నీ యొక్క రక్షణ సువార్త అనేకులకు చేరడానికి కృపదాయ చేయమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసయ్య అతి శ్రేష్టమైన నామమును స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.